హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చూడబోయే ఒక బిజినెస్ టాపిక్ వచ్చి సరికొత్తది అని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదా, మెడికల్ బ్యాండేజ్. ఈ బ్యాండేజ్ అందరూ ఆల్మోస్ట్ చూసుంటారు. సో ఇది తయారు చేసేది, ఇది మన వైపు అయితే లేదన్నమాట. ఈ తయారీ మొత్తం కూడా మీకు నార్త్ ఇండియా నుంచి రావాల్సిందే. సో నార్త్ ఇండియా నుంచి కాబట్టి మనం ఇక్కడ చేస్తే మన ప్రొడక్షన్ మనం సౌత్ వరకు కవర్ చేసుకున్నా చాలు, ఫుల్ బిజినెస్ ఉంటుంది. ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి వీడియో రూపంలో. మీరు తక్కువ అంటే మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మనం ఎప్పుడైతే తయారీ స్టార్ట్ చేస్తున్నామో స్టార్ట్ చేసిన ఫస్ట్ నెల నుంచే మనకి ఆదాయం వచ్చే బిజినెస్లో ఇది కూడా ఒకటి అని చెప్పచ్చు. ఎందుకంటే దీనికి అంత డిమాండ్ ఉంది మెడికల్ సంబంధించిన ప్రోడక్ట్కి. ఒకసారి మెషిన్ ఎలా పనిచేస్తుందో చూడండి, తర్వాత నేను చెప్తాను మిగతా విషయాలన్నీ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. అది నేను చూపించింది వచ్చి నేను మూడు మిషన్ చూపించాను. ఇప్పుడు దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఓన్లీ కాటన్ వరకే మనకు అవసరం. కాటన్ మాత్రమే రా మెటీరియల్ దీంట్లో యూజ్ చేసేది, వేరే ఏం యూజ్ చేయరనమాట. ప్యాక్ చేసి పెట్టేయడం. సో స్కిల్డ్ లేబర్ అంటే ఇద్దరు ఉంటే సరిపోతుంది స్కిల్డ్ లేబర్. ఈ మిషన్ ఎంత రేట్ పడుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, 6.5 లక్ష పడుతుంది ఇది. మీకు మంచి ప్రొడక్షన్ ఉండాలి, మంచి ప్రాఫిట్ ఉండాలి, త్వరగా ఎర్న్ చేయాలి అంటే మీరు 6.5 లక్ష పెట్టుకోవాల్సిందే. మీకు 2.5-3 లక్షల్లో కూడా మెషిన్ ఉంది, సెమీ ఆటోమేటిక్, చిన్నదనమాట. సో ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అదేదో ఒక పార్ట్నర్షిప్లో ఒక ఇద్దరు జాయిన్ అయ్యి చెరో, ఇప్పుడు మీకు వర్కింగ్ క్యాపిటల్ అన్నీ కలిస్తే ఒక 8.5 లక్ష దాకా అవ్వచ్చు ఈజీగా. సో మీరు ఇటువంటిది ఏదైనా సరే విలేజ్ సైడ్లో చూసుకోవాలి ప్లేస్ అనేది. అండ్ ఎందుకంటే ప్లేస్ లీజ్ అనేది తక్కువకు దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఖర్చులు ఎలక్ట్రిసిటీ సంబంధించి 3 ఫేజ్ కనెక్షన్ తీసుకోవాలి ఇండస్ట్రియల్ కాబట్టి, బిఫోర్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఈబీ వాళ్ళకి, లోకల్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎలా లెక్కేసుకున్నా 9 లాక్స్ దాకా వస్తుంది అనమాట. సో ఒక్కరే పెట్టలేను అనుకున్నప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ముగ్గురు అంటే మనిషికి 3 లక్షలే కాబట్టి వెయిట్ అనేది తగ్గుద్ది. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ కూడా షేర్ చేసుకోవడమే. ఇప్పుడు నెలకు 6 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకోండి, మనిషికి చెరువు 2 లక్షలు తీసుకోవడమే. సో అంత పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఇవన్నీ లెక్క వచ్చేస్తుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్లో చేసేటప్పుడు ఎప్పుడు కూడా లెక్క అనేది మిస్ అవుతుంది. సో ఇటువంటిది ఏం లేదు, ప్రొడక్షన్ ఎంత అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మనకి ఆదాయం అనేది. నెక్స్ట్ ప్రాఫిట్ రేంజ్ చూసుకుంటే దీంట్లో మీకు 70-80% ఉంటుంది మార్జిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయలకు మనం ఏదైనా అమ్మామంటే ఆ 100లో మనకి ప్రొడక్షన్ కాస్ట్ చూసుకుంటే 20 రూపీస్ అయ్యి ఉంటుంది అనమాట. బట్ ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఇలానే ఉంటుంది ప్రాఫిట్, మెడికల్ సంబంధించిన అన్నీ కూడా ఆదాయం ఈ విధంగానే ఉంటుంది. మీకు కాస్త అవగాహన ఉంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి మీరు బాగా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే, బిఫోర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఆల్రెడీ ఈ మెషిన్ ఎక్కడైతే సెట్ చేసి ఉన్నారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒకసారి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ప్రొడక్షన్ అక్కడ ఏమేమి కావాలి ఇవన్నీ చూసుకొని మీకు అప్పుడు ఓకే అంటే నెక్స్ట్ వీళ్ళ దగ్గరే మిషన్ వీళ్ళు ఫిట్ చేసేటప్పుడే స్కిల్డ్ లేబర్ కూడా వీళ్ళే అరేంజ్ చేసేలా బిఫోర్ మాట్లాడుకోవాలి మీరు. ఎందుకంటే మనం సపరేట్గా వెతుక్కోవాలంటే కష్టం అనమాట. వాళ్ళ దగ్గరే స్కిల్డ్ లేబర్ గురించి క్లియర్గా అడిగి కనుక్కొని వాళ్ళే ఒక ఇద్దరు మనుషులను సెట్ చేసేలా. అంటే నెక్స్ట్ ప్యాకింగ్ సెక్షన్ కావాలంటే లేడీస్ మనం పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళే మార్కెటింగ్ చేసి పెడతారు, ఇది అమ్మి పెడతారు కాబట్టి. సో గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, మీకు నచ్చితే ముందడుగు వేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.